అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా ఎదుర్కొంటున్న సామాజిక రుగ్మత అవినీతి. అవినీతి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది, వ్యవస్థను కుదేలు చేస్తుంది. అవినీతిని నిర్మూలించడానికి నివారించడానికి అహర్నిశలు శ్రమిస్తూ అకుంఠితమైన దీక్షతో పనిచేస్తున్న మన కేంద్ర నిఘా వ్యవహారాల సంస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 4 వరకు ప్రజలలో అవినీతి నిర్మూలన నివారణ పట్ల విస్తారంగా అవగాహన కల్పించడం కోసము వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దూరదర్శన్తో ముచ్చటించడానికి కేంద్ర విజిలెన్స్ కమిషన్ యొక్క ముఖ్య అధికారి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ శ్రీ కేవి చౌదరి గారు మనతో ఉన్నారు. వారి ద్వారా కొన్ని విషయాలు ఈ అంశంపై తెలుసుకుందాం. సార్, అవినీతి నిర్మూలన వారోత్సవాల్లో సందర్భంగా మీరు ఒక స్లోగన్ ఇచ్చారు, కరప్షన్ ఫ్రీ ఇండియా మై విజన్. ఇది ఎవరి విజన్? అంటే దీన్ని తెలుగులో మనం ఎలా చెప్పొచ్చు అంటారు, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇది ప్రతి ఒక్క భారత పౌరుడి యొక్క విజన్ అమ్మా. ఇది ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ కోరుకునేది ఏంటంటే మన దేశంలో ఈ అవినీతి అనేది నిర్మూలించాలి, మన దేశాన్ని అవినీతి రాహిత్య దేశంగా రూపొందించాలి అనేది. దీనివలన ఇండివిజువల్గా ప్రతి వ్యక్తికి కలిగే బెనిఫిట్, అట్లాగే సామాజికంగా దేశవ్యాప్తంగా కలిగే బెనిఫిట్ ఉంది. కాబట్టి మనం అందరి కలిసి ఇది విజన్ చేయాల్సిన విషయం. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ప్రతి సంవత్సరం అవగాహన వారోత్సవాలు మనం ఆర్గనైజ్ చేస్తాం. అది జనరల్గా 31 అక్టోబర్ మన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎవరైతే మన యొక్క మొట్టమొదటి హోమ్ మినిస్టర్, అది కాకుండా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం మనం వారిని, ఎందుకంటే సంస్థానాలను అన్నింటినీ తీసుకొచ్చి ఇండియాని ఇంటిగ్రేట్ చేసిన వ్యక్తి. అటువంటి ఇంటిగ్రేషన్ ఉన్న వ్యక్తిని మనం ఒక ఉదాహరణగా, ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ వారంలో మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మన యొక్క ఈ అవినీతి నిర్మూలన కార్యక్రమాన్ని చేయాలనేది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ఉద్దేశం. ప్రతి సంవత్సరం మనం ఒక ఏదో ఒక థీమ్ తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ మేము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, ప్రివెంటివ్ విజిలెన్స్ ద్వారా మనం గవర్నెన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయగలం అనే థీమ్ తీసుకుని ముందుకు వెళ్ళాం. ఈ సంవత్సరం ఇంకొంచెం వైడర్ థీమ్ ఏంటంటే మన యొక్క గోల్, అంటే మన లక్ష్యం, మన దృక్పథం ఏంటి అంటే భారతదేశాన్ని అవినీతి రాహిత్య దేశంగా చేసి మనం అందరం ముందుకెళ్ళాలి అనేది. అంటే ఈ మనం ఎవరండి? మనం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క బాలుడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు, కంపెనీ దగ్గర నుంచి ఫరం వరకు, అన్ని రకాలైన సంస్థలు, అన్ని రకాలైన ఇండివిజువల్స్. ఎందుకంటే ఈ అవినీతి అనేది ఒక పెద్దవాళ్ళకో, ఒక ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకో, లేకపోతే ఒక కూలి చేసుకునే వాడికో, లేకపోతే ఒక గుమాస్తా గారికో, లేకపోతే ఒక ఆఫీసర్ గారికో, లేకపోతే ఒక బ్యాంకుకో, లేకపోతే ఇంకొక సంస్థకో సంబంధించింది కాదు. ఇది అందరినీ సంబంధించిన ప్రభావితం చేస్తుందంట. ఇది ఎట్లా ఉంటుందంటే మీకు మన చెదపురుగులు ఉంటాయి, చెదపురుగులు చెట్టులో కానీ మన బీరువాలో కానీ ఎక్కితే పైనంతా బాగానే ఉన్నట్లుంటుంది, లోపలంతా డల్ అయిపోతుంది. అట్లా మన సమాజాన్ని తొలిసివేసేటటువంటి తత్వం ఉన్న ఇది. ఇది ఒకరు నేను నా అంతటి నేను ఒక్కడిని ఉంటాను అంటే మీరు తప్పకుండా మీరు నీతివంతులే అయి ఉంటారు, కానీ సమాజం అట్లాగే ఉండిపోతే దానివలన పెద్దగా ఉపయోగం లేదు. అందువలన మనం ఒక్కళ్ళం నీతివంతులుగా ఉండటం కాకుండా మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం నీతివంతులుగా చేసుకుని మన సమాజాన్ని ఒక నీతివంతమైన సమాజం చెయ్యాలి అనేది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ఉద్దేశం. అంటే వేమని చెప్పిన మేడి పండు లాంటి సమాజం కాకుండా. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఈ సంవత్సరము
ఈ వారోత్సవాలు నిర్వహించడానికి దేశం మొత్తం ఎలాంటి ఏర్పాట్లు చేశారండి? ఈ సంవత్సరంలో మొట్టమొదటి రోజు 30వ తారీఖున 11:30 నుంచి మన వైస్ ప్రెసిడెంట్ గారు, మన ప్రియతమ వెంకయ్య నాయుడు గారు ఈ ఇనాగ్రేషన్ స్టార్ట్ చేస్తారు. ఆయన ఆల్రెడీ దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కాలేజెస్లో స్కూల్స్లో జరుగుతూ ఉన్నా కూడా ఇనాగరల్ ఫంక్షన్ 30th October స్టార్ట్ చేస్తున్నారు వైస్ ప్రెసిడెంట్ గారు. ఆ తర్వాత ఆ సెవెన్ డేస్ పర్టికులర్గా 5 వర్కింగ్ డేస్ మనం విజిలెన్స్ అవేర్నెస్ వీక్గా డీల్ చేసి చేస్తాం. ఈ పీరియడ్లో మా విజిలెన్స్ ఆఫీసర్సు, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్సు, ఎన్జిఓలు కూడా స్కూల్స్, కాలేజెసు, ట్రేడ్ బాడీసు, లేకపోతే ఛాంబర్స్ ఆఫ్ కామర్సు, ఇటువంటి గ్రామ సభల్లోకి వెళ్ళి అసలు అవినీతి అనేది ఏంటి, లంచం పుచ్చుకోవటం ఒక్కటే అవినీత, లేకపోతే మిగతా రకాలైన అవినీతులు కూడా ఉన్నాయా, ఏది ఒకరికి నా నేనంటే ఒకరికి నచ్చి వారికి ఆ పని చేయటం, లేకపోతే నా ప్రదేశం వాడు కాబట్టి ఆ పని చేయటం, నా కులం వాడు కాబట్టి ఆ పని చేయటం, మిగతా మెరిట్ని తొక్కుపెట్టి చేయటం, ఇట్లాంటివన్నీ కూడా అవినీతి కిందే వస్తాయి. కాబట్టి అవినీతి అనేది ఏంటి, దానికి మనం ఇండివిజువల్గా ఎట్లా దూరంగా ఉండాలి, సమాజంగా ఎట్లా దూరంగా ఉండాలి, అట్లాంటి అవినీతి ఏదైనా కనుక మన దృష్టికి వస్తే దాన్ని మనం సరైన అధికారులకి ఎట్లా తెలియజేయాలి. సో అందుకని మేము ఒక సిస్టమ్ రూపొందించాం, సెంట్రల్ గవర్నమెంట్ వారు రూపొందించారు. దానికి ఏంటంటే మీరు 2 కవర్లు తీసుకోండి. ఒక కవర్ మీద, అంటే బయట ఉండే కవర్ మీద పైన కంప్లైంట్ అండర్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ అని, మీరు కావాలంటే ఇంగ్లీష్లో రాయండి లేకపోతే తెలుగులో రాయండి, రాసి టు ది సెక్రటరీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ న్యూఢిల్లీ ఫలానా నంబర్, ఈ కవర్లో రాసి మీరు రాయాల్సిన పిటిషన్ను మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచి ఆ పిటిషన్లో గనక మీ పేరు చెప్పటం, అంటే మీ ఇన్వాల్వ్మెంట్ చెప్పడం తప్పనిసరి అయితే చెప్పండి, మీరు సంతకం పెట్టండి, దాని మీద అన్నీ రాసి మీరు దాన్ని వేరే ఇంకొక కవర్లో అది కూడా ఇట్లాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ డిస్క్లోజర్ పిటిషన్ అని చెప్పేసి రాసి అడ్రస్ పెట్టి దీన్ని సీల్ చేసి దీన్ని ఈ ఔటర్ ఎన్వలప్లో ఏదైతే ఉందో ఇక్కడ మీ పేరు అడ్రస్ రాయకండి, ఎందుకంటే అందరికి తెలిసిపోతుంది. లోపల కవర్లో రాసి ఇది మీరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి పంపిస్తే ఇక్కడ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఇట్లా వచ్చిన కవర్లన్నీ తపాలా సెక్షన్లో కానీ అట్లాంటి లోవర్ ఎండ్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ఓపెన్ చేయకుండా మా సెక్రటరీ గారు స్వయంగా ఓపెన్ చేస్తారు. సెక్రటరీ గారు చాలా హై లెవెల్ ఆఫ్ ఆఫీసర్, దాన్ని బట్టి గోప్యత పాటిస్తారు. ఇది ఓపెన్ చేసిన తర్వాత మా కమిషన్లో ఉన్న 4 అడిషనల్ సెక్రటరీ ర్యాంక్ పీపుల్ అది చూస్తారు. చూసి దానిలో వివరాలు ఏమున్నాయి, దీనిలో గోప్యత ఎట్లా పాటించాలి అనేది చూసి మీకు ఒక ఉత్తరం రాస్తారు. అయ్యా మీరు ఏమైనా ఉత్తరం రాశారా, కంప్లైంట్ రాశారా అని చెప్పి మీరు నిర్ధారించాలి. అవును నేను ఒక కంప్లైంట్ పెట్టాను, దాంట్లో డీటెయిల్స్ అన్నీ చెప్పక్కర్లా, పెట్టాను నా ఐడెంటిటీ కార్డు ఇది, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ కార్డు కానీ ఏదో ఒక ఐడెంటిటీ, ఫలానా వ్యక్తి ఉన్నాడు ఆయన చేశాడు ఆకాశరామన్న కాదు ఈ ఉత్తరం రాశాను, అది పెట్టి మాకు కన్ఫర్మేషన్ పంపిస్తే అప్పుడు మేము మీరు పంపించిన ఒరిజినల్ లెటర్స్, కన్ఫర్మేషన్లు ఇవన్నీ చూసి దానిలో సారాంశాన్ని తీసుకుని అది సిబిఐ వారితో ఇన్వెస్టిగేషన్ చేయించాలా, లేకపోతే మా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్స్తో ఇన్వెస్టిగేషన్ చేయించాలా, లేకపోతే మన కమిషన్లోనే ఉన్న ఆఫీసర్ను ఒక టీమ్గా ఏర్పాటు చేసి వారితో ఇన్వెస్టిగేషన్ చేయించాలా అనేది నిర్ధారించి విషయాన్ని బట్టి దాని సారాంశాన్ని బట్టి మనం నోట్ చేసుకొని ఈ పేపర్స్ అన్నీ సీల్ చేసి భద్రంగా మా సెక్రటరీ గారి పరిధిలో ఉంచుతాం. దానివల్ల ఏంటంటే మీ యొక్క ఐడెంటిటీ, మీ యొక్క చిరునామా, మీ అడ్రస్సు, మీ పేరు అంతా గోప్యంగా ఉంటుంది. అందులో సమ్మరీ మట్టికి తీసుకుని మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి పంపిస్తాం, అది సిబిఐ వారు కావచ్చు లేకపోతే చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే మా కమిషన్లోనే ఉన్న ఒక స్పెషల్ టీమ్ని పెట్టి ఈ గోప్యాల ఈ ఉన్న ఫ్యాక్ట్స్ అన్ని వెరిఫై చేసేదానికి పంపిస్తాం. ఇప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి ఏ అంశాలు వస్తాయి, ఏ సంస్థలు వస్తాయి? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అందరూ ఉద్యోగులు కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క ఓవరాల్ అడ్మినిస్ట్రేటివ్ పరిధిలోకి వస్తారు. కానీ గ్రూప్ ఏ ఆఫీసర్స్, తర్వాత పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఉన్న ఒక స్పెసిఫైడ్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ అబౌవ్, అట్లాగే మన భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయం పొంది నడుస్తూ ఉన్న అటానమస్ బాడీసు, వీరిలో హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ అందరూ మా జ్యూరిస్డిక్షన్ కింద వస్తారు. వారి కింద వారు మా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చూస్తారు, మేము వాటిని ఓవరాల్ సూపర్విజన్ చూస్తాం. డైరెక్ట్గా ఈ గ్రూపీ ఆఫీసర్సు
పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఉన్న హయ్యర్ అధికారుల యొక్క కాండక్ట్ మేము సూపర్వైజ్ చేస్తాం. ఇది కాకుండా సెక్షన్ 8 సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ ప్రకారం మేము సిబిఐ వాళ్ళు చేసే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద చేసే ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా మేము సూపర్వైజ్ చేస్తాం. కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద గనక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే అతను గ్రూప్ ఏ ఆఫీసర్ కాకపోయినా కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అది దాన్ని సూపర్వైజ్ చేసి అది సరిగ్గా జరిగేలాగా చూస్తుంది. రైట్ సార్. సార్, అయితే ఇందాక మనం వారోత్సవాల గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఈ వారోత్సవాలు అంటే దేశమంతటా ఏ స్థాయిలో మీరు నిర్వహించదలుచుకున్నారు, అలాగే సమగ్రత ప్రతిజ్ఞ అని ఒకటి ఉంది, ఆ ప్రతిజ్ఞ యొక్క ఉద్దేశం ఏమిటి మీరు చెప్తారా? ఈ వారోత్సవాలు మేము ఇంతకుముందు రోజుల్లో ఓన్లీ సిటీస్లోను అట్లాగే ఆఫీసెస్లో ఒక ఆఫీసర్స్ అంతా చేరి ఒక ప్రతిజ్ఞ తీసుకునేవాళ్ళు, నేను నీతివంతంగా ఉంటాను, నీతిబద్ధుడిని పనిచేస్తాను ఇట్లా అని. ఇప్పుడు కూడా జరుగుతుంది, ఆఫీసర్స్ కూడా తీసుకుంటారు. కానీ ఇది మనం ఇంపాక్ట్ కోరుతా అంటే ప్రజల నుంచి ఇంపాక్ట్ కోరుతున్నాం. ప్రజల నుంచి ఇంపాక్ట్ కోరుతున్నప్పుడు మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఈ మెసేజ్ని తీసుకుని. అందుకని స్కూల్స్, కాలేజెస్, ట్రేడ్ బాడీస్ అట్లాంటి మిగతా సంస్థల దగ్గరికి కూడా విలేజెస్ దగ్గర నుంచి, టౌన్స్ దగ్గర నుంచి, సిటీస్ దగ్గర నుంచి దగ్గర దగ్గరగా 700 విలేజెస్ అండ్ టౌన్స్ అండ్ సిటీస్కి మా విజిలెన్స్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి కొన్ని చోట్ల డిబేట్లు పెట్టచ్చు, కొన్ని చోట్ల ఆరేటరీ కాంపిటీషన్ పెట్టచ్చు, కొన్ని చోట్ల నాటకాలు వేయచ్చు, కొన్ని చోట్ల నొక్కడి నాటకం వేయచ్చు, ఏదైనా విధంగా వారి యొక్క అటెన్షన్ని ఈ అవినీతి నిరోధన మీద తీసుకురావటం అన్నమాట. ఈ తీసుకొచ్చి వారికి అవగాహన కలగజేయటం, మనం ఈ అవినీతికి దూరంగా ఉండాలి, మనం నీతిపరులుగా ఉండాలి. ఇదే సందర్భంగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేసిందంటే ఒక ప్రతిజ్ఞ ఇంటిగ్రిటీ ప్లెడ్జ్ అని ఒకటి మనం కాయిన్ చేసాం. ఇంటిగ్రిటీ ప్రతిజ్ఞలో కంటెంట్ ఏంటంటే నేను మన భారతదేశంలో అందరం మనం నిజాయితీగా ఉండాలని, ఈ అవినీతి వల్లనే మన దేశం నష్టపోతుంది, మనం ఇండివిజువల్గాను యాజ్ ఎ కంట్రీగాను యాజ్ ఎ సొసైటీగాను నష్టపోతున్నాము అని భావించి నేను నీతివంతంగా ఉంటాను అని ఒక ప్రతిజ్ఞ చేస్తాను. నాకు తెలిసిన నా పరిధిలో ఉన్న ఏదన్నా అవినీతులు జరుగుతా అంటే నేను చట్టపరంగా తెలియజేయాల్సిన వారికి తెలియజేస్తాను. నేను అన్ని విధాలుగాను మన భారతదేశం యొక్క చట్టాలన్నింటినీ గౌరవించి వాటి ప్రకారంగానే నడుచుకుంటాను అనేది ఒక ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞని మీరు cvc.nic.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఈ ప్రతిజ్ఞ తీసుకోవచ్చు. ఈ ప్రతిజ్ఞ తీసుకుంటే ఏంటయ్యా ఉపయోగం అంటే, మీకు ఎవరికి మేము మానిటరీగా మీరు ప్రతిజ్ఞ తీసుకున్నారు కాబట్టి మీకు ఏదో రేషన్ పెంచటమో లేకపోతే మీకు ఇంకేదో బెనిఫిట్ ఇస్తాం అనేది లేదు. ఇది ప్రతివారు తమ యొక్క ఆత్మస్థైర్యాన్ని, తమ యొక్క కమిట్మెంట్ పెంచుకోవటం. తర్వాత నేను ఈరోజు వరకు నీతివంతంగా ఉన్నాను, రేపు కూడా నీతివంతంగానే ఉండామనుకుంటున్నాను, నేను ప్రతిజ్ఞ తీసుకుంటే ఏదన్నా చెడు ఆలోచనలు వచ్చినా కూడా చూడు నేను నిన్న ప్రతిజ్ఞ తీసుకున్నాను కాబట్టి నేను ఇట్లాంటి పని చేయకూడదు అనేది మనలో మనకి ఆత్మధైర్యం రాదానికి ఒకటి. ఇంకోటి ఏంటంటే మీరు ప్రతిజ్ఞ తీసుకున్నారు, నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను, పక్కన్నారు ప్రతిజ్ఞ తీసుకున్నారు, మిగతా వారు ఎవరైతే కొంచెం వేవరింగ్గా ఉన్నారో, కొంచెం అప్పుడప్పుడు చిన్న చిత్తగా తప్పులు చేద్దాం అనే ఐడియా ఉన్నారో లేకపోతే చేశారో, వారు కూడా ఈ మెయిన్ స్ట్రీమ్లో కలిసి అవినీతికి దూరంగా ఉండేదానికి ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈ మాస్ మూవ్మెంట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి సుమారుగా ఒక 21 లక్ష పైన పీపుల్ ప్రతిజ్ఞ తీసుకున్నారు, ఇంకా చాలామంది తీసుకుంటున్నారు. ఈ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్తే దానివల్ల ఏంటంటే మీరు ఆ ప్రతిజ్ఞ సంతకం పెట్టారా లేకపోతే క్లిక్ చేశారా అనే దానికన్నా ఆ మెసేజ్ మైండ్లో పడతాం అనేది మోర్ ఇంపార్టెంట్. సార్, మెసేజ్ వెళ్ళడం అంటే మొదట ఒక వ్యక్తిగా నాకు తెలియాలి అవినీతి వల్ల అసలు ఎటువంటి పర్యవసానాలు వస్తున్నాయి, అసలు ఆర్థికంగా సామాజికంగా ఎటువంటి పర్యవసానాలు అవినీతి వల్ల ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఒకసారి పార్లమెంటరీ డిబేట్లో చెప్పారు, ఒక రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడతా అంటే అది ఎంఎన్ రేగాలో అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ద్వారా అవ్వచ్చు, రోడ్లు వేయటానికి అవ్వచ్చు, ఇంకో దానికి అవ్వచ్చు. దానిలో ఒక పెద్ద భాగం కింద దాకా చేరట్లేదు, మధ్యవర్తులు, దళారులు కరప్షన్ కింద చేతులు మారడం వెళ్ళిపోతుంది, ఇట్లాంటి నిందలు వస్తున్నాయి. దానిలో కొంత నిజం ఉంది, కొంత అతిశయం ఉండొచ్చు, కానీ ఉన్నమాట వాస్తవమే. అది ఎట్లా మనం నిరోధించాలి? దాన్ని నిరోధించాలంటే ఒకటి సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంతకుముందు మనకి ఈ సబ్సిడీస్ ఏమన్నా ఇవ్వాలంటే డైరెక్ట్గా మనం రేషనో ఏదో ఇంకోటి ఇచ్చేవాళ్ళు, ఇచ్చినప్పుడు అది చాలా తప్పుదోవలు పట్టి వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నాం మనం, ఆధార్ బేస్డ్గా
మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా జమ చేయబడడం జమ చేస్తాను. మీరు సిలిండర్ తీసుకుంటే, గ్యాస్ సిలిండర్ కొనుక్కుంటే, మీరు మీ దగ్గర మార్కెట్ రేట్ తీసుకుంటున్నారు, సేమ్ డే మీకు ఆధార్ బేస్డ్గా మీ బ్యాంక్ అకౌంట్లో ఆ సబ్సిడీ అమౌంట్ క్రియేట్ అవుతాను. అట్లా అనేక రకాలుగా మనం అది ఇదివరకు అట్లా లేనప్పుడు ఏమయ్యేది, కమర్షియల్గా వాడేవాళ్ళు కూడా ఆ సిలిండరు 500 రూపాయలు 300 రూపాయలు తక్కువ రేట్లో తీసుకుని వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీని ఉపయోగించి గవర్నమెంట్ ఎప్పుడైతే వాడత మొదలుపెట్టిందో, బెనిఫిట్ పబ్లిక్ డైరెక్ట్గా చేరతాను, డెఫినెట్గా చేరతాను. ఇంతకుముందు ఆ డబ్బు నా దగ్గరకు వస్తుందా రాదా అనేది చెప్పలేము. అట్లాగే మీరు మిగతా అనేక రకాలైన స్కీమ్స్ తీసుకుంటే, వృద్ధాప్య పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు అవ్వచ్చు, లేకపోతే విద్యార్థులకి స్కాలర్షిప్లు అవ్వచ్చు. ఇదివరకు గవర్నమెంట్ రిలీజ్ చేసేది విద్యార్థికి వెళ్ళేది కాదు, మధ్యలో సంతకాలు వేలు ముద్రలు ఉండేవి. ఇవాళ డెఫినెట్గా ఆ స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్కే వెళ్తాను. కాబట్టి గవర్నమెంట్ ఈ టెక్నాలజీని, డిజిటల్ రివల్యూషన్ యూజ్ చేసుకుని తను ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ డైరెక్ట్గా దీనికి వెళ్ళేదట్టు చేయటం వలన కరప్షన్కి మనం తావు తగ్గించాం. అసలు లేదని అన్న నేను, దీనిలో కూడా రావచ్చు కొన్ని, కానీ తావు తగ్గించాం మనం. కాబట్టి మనం ఒక టెక్నాలజీని కానీ లేకపోతే ఒక సిస్టమ్ని రీఇంజనీర్ చేసి మనం ఈ యొక్క అవినీతికి స్కోప్ తక్కువ చేస్తున్నాం. రెండోది, అవినీతి అనేది ఇట్లా తగ్గించినా కూడా ఒకటి రెండు జరిగితే వాటిని తొందరగా కనిపెట్టి, తొందరగా వాటి మీద చర్య తీసుకుని, తొందరగా వారి మీద ఒక యాక్షన్ అనేది తీసుకుంటే అది జైలు అవ్వచ్చు, లేకపోతే జీతం కట్ చేయొచ్చు, లేకపోతే ఊరికే వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు. తొందరగా చేయటం వలన మనం దీనికి ఎఫెక్ట్ ఇస్తున్నాం. దీనికి కమిషను అధ్యయనం చేసి ఇది చాలా డిలే అవుతుందని చెప్పి నోటీస్ చేసింది. చేసిన తర్వాత కొన్ని చర్యలు దాన్ని ఇంప్రూవ్ చేయడానికి చేసాం. ఇది కాకుండా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్కి కంప్లీట్ చేయడానికి ఒక టైం లైన్, అంటే ఒక ఇంత సమయం లోపల మీరు పూర్తి చేయాలి అనేది ఒక నిబంధన పెట్టారు. ఇంతకుముందు అది లేదు, సంవత్సరాల తరబడి కూడా ఇట్లు పెండింగ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక టైం లైన్ తీసుకొచ్చారు. ఆ టైం లైన్లో అవ్వకపోతే తర్వాత అధికార దగ్గర మీరు పర్మిషన్ తీసుకుని ఇది చేయాల్సి ఉంటుంది. ఎవరికి అట్లాంటిది ఇష్టం ఉండదు, పై అధికార దగ్గరికి వెళ్ళేవండి ఇది అవ్వలేదు, నేను నాకు టైం కావాలి అంటే ఎందుకు అవ్వలేదు అయ్యా అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఈ మానిటరింగ్ ఇంప్రూవ్ చేయటం వలన తొందరగా మనం తప్పు చేసిన వారిపై చర్య తీసుకునే దానికి అవకాశం వస్తుంది. మూడోది ఏంటయ్యా అంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావటం. మనం తెలుగులో చెప్తాం, చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు దగ్గరికి రావాలని. కాబట్టి ఒక అవినీతి జరగాలంటే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ కేసెస్లో ఒక లాభం పొందుతున్న వ్యక్తి ఉండాలి, ఒక లాభం ఇస్తా ఉన్న వ్యక్తి ఏదో ఒకటి ఆశించో లేకపోతే ఆశించుకోకుండా, అది మానిటరీ టర్మ్స్లో అవ్వచ్చు లేకపోతే ఇమోషనల్ టర్మ్స్లో అవ్వచ్చు, ఆ లాభం పొందే వ్యక్తి ఒకతను ఉంటాడు. వీళ్ళిద్దరూ దగ్గరికి వచ్చినప్పుడే ఈ అవినీతి అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను నా చెయ్యి ముందుకు ఇయ్యను అంటే వాడు ఎంతసేపు ఇట్లాగే అంటూ ఉండాలి, షేక్ హ్యాండ్ పూర్తి అవ్వదు. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ రావాలంటే పబ్లిక్ వారంతటి వారు చైతన్యవంతం అయ్యి మేము అవినీతిలో పాల్గొనము అనే ఒక స్థిర నిర్ణయంతో ఉండి అది ఇంప్లిమెంట్ చేస్తే ఆ రోజున మనం అవినీతి అయితే మీరు అన్నట్టు చప్పట్లలో చప్పుడు అవుతుంది, ఇక్కడ చడి చప్పుడు లేకుండా. సరే, అయితే దాదాపు 70 సంవత్సరాల మన స్వాతంత్ర దేశంలో అవినీతి ఒక రకంగా వ్యవస్థీకృతం అయిపోయింది అన్నకి కారణం ముఖ్యంగా ఎవరు, అవినీతికి పాల్పడుతున్న వాళ్ళ, లేకపోతే అవినీతికి సహకరిస్తున్న వాళ్ళ, మౌనంగా భరిస్తున్న వాళ్ళ, లేకపోతే సహిస్తున్న వాళ్ళ, ఎవరని ప్రధాన కారణం అంటారు? అంటే సహిస్తున్న వారు విక్టిమ్స్ పాపం, అంటే వారు బాధితులు, వారి రోల్ చాలా తక్కువ. నువ్వు కంప్లైంట్ చేయలేదు కాబట్టి నువ్వు ఇది చేస్తున్నావయ్యా అన్నావు, వాడు ఆల్రెడీ బాధలు పడతా ఉన్నాడు, ఇంకా వాడిని కంప్లైంట్ చేస్తే నువ్వు కంప్లైంట్ కూడా ఎందుకు చేసావురా, చిన్నప్పుడు కోప్పడినప్పుడు తల్లిదండ్రులు అంటారు ఓ లెంపకాయ వేస్తారు, వాడు కొడితే ఏడుస్తూ ఉంటాడు, ఇంక ఏడుస్తున్నావు అని ఇంకో లెంపకాయ వేస్తారు, దానివల్ల ఉపయోగం లేదు. అసలు దీనికి మూల కారణం ఒకటి, వ్యవస్థలో సరియైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకపోవడం. రెండు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నా దాన్ని డీవియేట్ ఎవడైతే చేశాడో వాడు ఒకటి, మూడో వాడు ఎవడైతే దీన్ని ప్రోత్సహిస్తున్నాడో, ఎవరైతే అతనికి బెనిఫిట్ పొందగలుగుతున్నాడో అతను, అతను నేను ఈ బెనిఫిట్ నేను ఏమైనా సరే నాకు లీగల్గా రావాల్సింది ఎప్పుడు వస్తుందో అప్పుడే తీసుకుంటాను, కానీ ఈ లోపల నేను షార్ట్ కట్ చెయ్యను అని మొండి చేసి కూర్చుంటే నిజమే పాప ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ రావాలి, రాలేదు, ఆయనకి కష్టం అవుతుంది, అయినా సరే నాకు వచ్చేదాకా రాను అని కూర్చుంటాడా, లేకపోతే కంప్లైంట్ చేస్తాడా, లేకపోతే వెళ్ళి ఏదో ఒక విధంగా
ముడుపు చెల్లించి తెచ్చుకుంటాడా అనేది ఆయన మీదే ఆధారపడింది. కాబట్టి మనం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నంత వరకు పుచ్చుకునేవాడు సిద్ధంగా ఉంటాడు. పుచ్చుకునేవాడు అడిగినప్పుడల్లా మనం ఇయ్యకోకుండా ఉంటే పుచ్చుకునేవాడు కూడా రిస్క్లో పడతాము అని చేయి వెనక్కి తీసుకోవాల్సిన అవకాశం. కాబట్టి ఇద్దరు చేతులు కలిపి పనిచేస్తేనే ఈ వ్యవస్థను మార్చడం అనేది జరుగుతుంది. మన దేశంలో అవినీతికి ప్రధాన కారణం ఏమంటారు? నిరక్షరాస్యత ఎక్కువగా వల్ల దోహదపడుతుందంటారా, లేకపోతే కేవలం లంచగొండితనం? నిరక్షరాస్యత కొంతవరకు దోహదపడుతుంది, కానీ అది ప్రైమరీ రీజన్ కాదు. ఎందుకంటే అక్షరం రానివాడు కూడా అవినీతికి అడ్డా నిలబడి పోరాడిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే బాగా చదువుకున్న వాళ్ళు కూడా అవినీతికి పాల్పడిన వాళ్ళు ఉన్నారు. ఇది గ్రీడ్ అనేది చదువుతో ఉన్న సంబంధం కాదు, విషయం కాదు. కాకపోతే ఏంటంటే, నేను ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నాడు, తీసుకునే పొజిషన్లో ఉన్నానా, ఇవ్వవలసిన పొజిషన్లో ఉన్నానా అనే దాన్ని బట్టి ఉంది. కాకపోతే అక్షరాస్యత తప్పక కావాలి. ఎందుకంటే అతడు నిరక్షరాస్యుడైతే కనీసం కంప్లైంట్ అయినా చేయలేడు, ఎవరికి సరిగ్గా చెప్పుకోలేడు, అది లంచం అడుగుతున్నాడా లేకపోతే అడిషనల్ ఫీజు అడుగుతున్నాడా. కొన్ని కొన్ని చోట్ల మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలి, అఫీషియల్గా మీరు 10 రూపాయలు కడితే కానీ మీకు ఆ సర్టిఫికేట్ రాదు, లేకపోతే ఏదైనా పని జరగదు. అది 10 రూపాయలు మీరు క్యాష్లో కడితే అది అధికారి జేబులోకి వెళ్ళిందా, ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిందా అనేది కూడా అతనికి తెలియదు. అతనికి తెలియదు. కొంచెం అక్షరాస్యత ఉంటే ఇట్లాంటివన్నీ తెలుసుకోగలుగుతాడు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అతను కంప్లైంట్ అన్నా చేసుకోగలుగుతాడు. కాబట్టి అక్షరాస్యత, ఇన్ పర్టికులర్ అవేర్నెస్. ఒక అక్షరాస్యతే కాదు, అంటే 3 hours వస్తే ఉపయోగం లేదు, అవేర్నెస్ రావాలి. వాట్ ఆర్ మై రైట్స్, వాట్ ఆర్ మై డ్యూటీస్, వీటికి నేను ఇది పే చేయాల్సిన అవసరం ఉందా, అవసరం లేకపోతే నన్ను ఎవరిని అడుగుతా అంటే నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎట్లా కంప్లైంట్ చేయాలి, ఈ విధమైన అవేర్నెస్ వస్తే తప్పకుండా మనం ఇంప్రూవ్. అవినీతిని నిర్మూలించడంలో భావితరాల వారిని ఏ విధంగా భాగస్వాములు చేసే ఉద్దేశం కలిగి ఉన్నారు మీరు? ఇప్పుడు స్టూడెంట్స్లో చాలా చైతన్యం ఉందండి. వాళ్ళు మంచి మోరల్స్ తోటి మంచి ఉత్తేజంతో ఉంటారు. వాళ్ళు తప్పకుండా ఆ ఐడియల్స్ని మెయింటైన్ చేయాలనే ఉద్దేశంలో ఉంటారు. వారిలో కొందరికి దీని గురించి అసలు అవేర్నెస్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక లైన్లో నుంచి ఏదైనా ఒక పని చేయడానికి వెళ్ళారు, లైన్ జంప్ చేసి ముందుకెళ్తారు, అది కరప్షనా? చాలామంది కరప్షన్ లాగా అనిపించకపోవచ్చు, కానీ అది ఒక రకమైన భ్రష్టాచారమే. ఎందుకంటే లైన్లో ఉన్నాడని ఉద్దేశం మీరు ముందుకెళ్తున్నారు. ఇట్లా కొన్ని విషయాల్లో మన అవగాహన కలిగించాలి. చాలామందికి ఏంటంటే డబ్బు ఇస్తేనే ఇది అని. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తారు వాళ్ళు, మరి ఇంటర్వ్యూస్లో కొన్ని షార్ట్ కట్ మెథడ్లు వాడతానే దానికి ట్రై చేస్తారు, మరి అది కూడా ఒక రకమైన కరప్షన్. కానీ వాళ్ళలో ఏంటంటే ఈరోజు ఒక విధమైన ఉత్తేజం ఉంది, కమిట్మెంట్ ఉంది. ఓవర్ టైం దాన్ని మనం ప్రొటెక్ట్ చేసి దాన్ని పెంపొందింపు చేయగలగాలి. ఇప్పుడు కనుక మన యూత్ చైతన్యవంతం అయితే మీకు తెలియదే ఉంది, మనకి ఆల్మోస్ట్ యంగెస్ట్ నేషన్, యావరేజ్ ఏజ్ ఈజ్ అబౌట్ 30+. కాబట్టి వీళ్ళు కనుక చైతన్యవంతం అయితే మనబోటి వారి ఏజ్డ్ పీపుల్ కొంచెం ఎట్లా ఉన్నా కూడా రాబోయే తరాలు పచ్చగా ఉంటుంది. అంటే షార్ట్ కట్స్ అన్నది కూడా, అంటే ఈ మధ్య యూత్ ఎక్కువగా చూసేది షార్ట్ కట్స్, అది కూడా ఒక రకమైన అవినీతికి దోహదపడేది అన్నట్టు. తప్పకుండా, తప్పకుండా. అయితే సార్, డిజిటైజేషన్, ఇందాక డిజిటైజేషన్ యొక్క బెనిఫిట్స్ చెప్పారు, అది అవినీతిని తగ్గించడంలో ఏదైనా దోహదపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇందాక మాట్లాడుకున్నాం డీబీటీ, డీబీటీ డీబీటీ కూడా ఒక రకమైన డిజిటైజేషనే కదా, ఆటోమేషన్. దీని ద్వారా వస్తుంది. మీకు ఇండస్ట్రియల్ సెక్టర్లో చూస్తే, మీరు మన క్లోజ్ సర్క్యూట్ టీవీలు పెడతాం ఏంటి, లేకపోతే వెహికల్స్ ట్రాకింగ్ సిస్టమ్, జీపీఆర్ఎస్ బేస్డ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, లేకపోతే ఆర్ఐఎఫ్డి బేస్డ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, కోల్ సెక్టర్లో ఇంతకుముందు కోల్ ట్రక్లో కోల్ నింపి స్టేషన్ ఏ నుంచి స్టేషన్ బికి వెళ్ళే లోపల మధ్యలో కొంత కోలు డైవర్ట్ అయిపోయేది, దొంగతనంగా అయిపోయేది. దొంగతనమా కన్నైవెన్సా అనేది ఏదైనా కానీ సంస్థకు నష్టం వచ్చేది. ఇవాళ ఏం చేస్తున్నారు, కోల్ సెక్టర్లో మీకు దానికి ఒక జీపీఆర్ఎస్ అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అలాట్ చేశారు, దాన్ని సెంట్రల్ కంట్రోల్ రూమ్కి కలెక్ట్ చేశారు. మీరు డిటర్మిన్ చేసిన రూట్ కాకుండా అది ఏదైనా డైవర్ట్ అయితే ఆటోమేటిక్గా అలర్ట్ వస్తుంది, వీడు ఎందుకు డైవర్ట్ చేశాడు అని దాన్ని మనం ట్రాక్ చేసే అవకాశం ఉంది. అట్లాగే జియో ఫెన్సింగ్ అంటాం,
అంటే వాడికి సంబంధించిన ఏరియా దాటి బయటికి వెళ్తే దాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే మనం బ్యాంకుల్లో కూడా కంప్యూటరీకరణ అంటాం. కంప్యూటరీకరణ వలన చాలా తప్పిదాలు బయటకు వస్తున్నాయి. రైల్వే రిజర్వేషన్ తీసుకోండి మీరు, ఇంతకుముందు చాలా మాల్ ప్రాక్టీసెస్ ఉండే, టికెట్ లేదంటే మనం లేదని అనుకునేవాళ్ళం. ఇవాళ కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కనపడతాను స్క్రీన్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, లోవర్ సీట్లు ఎన్ని ఉన్నాయి, హైయర్ సీట్లు ఎన్ని ఉన్నాయి ఈ మాదిరి. కాబట్టి ఈ డిజిటైజేషన్ చేయటం వలన సువిధ పెరగటమే కాకుండా ఈ అవినీతికి ఆస్కారం తగ్గింది. అంటే మనిషి కనుక్కున్న టెక్నాలజీ మనిషినే తప్పుదోవ పట్టకుండా ఉండడానికి ఒక రకంగా మార్గదర్శకం చూపిస్తుందండి. చాలా చాలా వరకు. కానీ ఒక కాషన్ కూడా తీసుకోవాలి, టెక్నాలజీ మనకి ఎంతైతే సువిధ ఇస్తుందో, ఇష్యూస్ని తేలిక చేస్తుందో, అదే టెక్నాలజీ మిస్యూజ్ అయితే మీరు కనుక్కునే లోపలే ఘోరాలు జరిగిపోవచ్చు. మీరు చదివే ఉంటారు, ఈ బ్యాంకుల యొక్క వెబ్సైట్ని అటాక్ చేసి, ఇండియాలో జరగలేదు బంగ్లాదేశ్లో జరిగింది, అటాక్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్, లేకపోతే అండర్ వేమెంట్, మనం ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జ్ అంటే చక్కగా చూపిస్తుంది అనుకుంటాం, దాంట్లోనే మీరు సాఫ్ట్వేర్లోనే చిన్న మార్పు చేస్తే మీకు కిలో రావాల్సిన దగ్గర 900 గ్రాములే వస్తుంది. కాబట్టి టెక్నాలజీని యూజ్ చేయాలి మనం, కానీ ఆ టెక్నాలజీని కూడా మనం రివ్యూ చేసి దాన్ని కంట్రోల్ చేసి దాన్ని మానిటర్ చేయగలిగిన కెపాసిటీ మనం బిల్డప్ చేయాలి. తర్వాత టెక్నాలజీ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా అలర్ట్స్ క్లియర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని 3 మంత్స్లో జరగాలి, మీకు ఆటోమేటిక్గా 85వ రోజు 86వ రోజు మీకు అలర్ట్ ఇస్తుంది, డీబీటీలో మీకు మీ సబ్సిడీ రావాలా, ఈవినింగ్ కల్లా మీకు ఒక రిపోర్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఏ కేసుల్లో వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, వెళ్ళలేదంటే ఏదో బౌన్స్ అయిపోయిందా, వెళ్ళించకు, లేకపోతే డబ్బులు లేక వెళ్ళలేదా, లేకపోతే ఎవరన్నా మ్యానిపులేట్ చేసి ఆపేసాడా. కాబట్టి టెక్నాలజీ వలన మనకి మీకు మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టము ఇంప్రూవ్ అవుతుంది బాగా. అవినీతిని నిర్మూలించడంలో కేవలం కేంద్ర నిఘా వ్యవహారాల సంస్థ, సిబిఐ ఇలాంటి ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రజలందరూ ప్రభుత్వంతో చేతులు కలిపి భాగస్వామ్యం వహించినప్పుడే మనము అవినీతి రహిత భారతంగా ముందంజ వేస్తాము అని అంటున్నారు కేంద్ర నిఘా వ్యవహారాల సంస్థ కమిషనర్ శ్రీ కేవి చౌదరి గారు. సార్ చాలా విషయాలు చెప్పారు సార్, చాలా విలువైన అంశాలు మాకు తెలియజేశారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సార్, నమస్తే.